ప్రాంప్ట్గా ఇవాళ వచ్చేసాను. శంకరాచార్య వారి కథ చదువుతున్నాం మనం, కాశీ మధురి కథలు. శుక్రవారం నాడు, గురువారం నాడు ఆపేశాను. తర్వాత దాని కంటిన్యూషన్ కింద ఇవాళ మనం చదువుతున్నాము ఉగ్ర బహిరంగుడి కథతోటి. ఉగ్ర భైరవుడి కథతోటి మనం కథ ప్రారంభిద్దాం. ఒకనాడు శంకరాచార్యుడు వారు పాతాళ గంగన గంగానది తీరంలో భాష్య రహస్యాలు ఆలోచిస్తుంటే కాపాలుడు ఒకడు అవధూత వేషంలో వచ్చి అతన్ని పరిపరి విధాలా ప్రశంసించి, నేను ఒక పని మీద నీ వద్దకు వచ్చాను వీణు. నేను ఈ శరీరంతోనే కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడితో సమంగా విహరించాలన్నటువంటి అభిలాషతో శతాబ్దాల తరబడి ఈశ్వరుడి గురించి ఉగ్ర తపస్సు చేశాను. అతను ప్రత్యక్షమై నా కోరిక తెలుసుకొని, నువ్వు అసాధ్యమైన కోరిక కోరినా నీ వ్రతాలు నన్ను ఆశ్చర్యపరిచినాయి కనుక తీర్చక తప్పదు. భూమి మీద సార్వభౌముడి శిరస్సు కానీ సర్వజ్ఞుడైనటువంటి యతీశ్వరుడి శిరస్సు కానీ నా నిమిత్తం అగ్నిలో హోమం చేశావో నీ కార్యం సఫలమవుతుంది అంటూనే అంతర్ధానమైపోయాను. అప్పటి నుంచి నేను నువ్వంతా తిరుగుతున్నాను, సార్వభౌముడి శిరస్సు నాకు ఎలా లభిస్తుంది? సర్వజ్ఞుడైన యతి నాకు ఇంతకు ముందు కనబడలేదు. లోకహితానికి సంచరిస్తున్న నిన్ను ఇక్కడ చూశాను, చూడగలిగాను. నా కార్యం ఇక్కడ తీరుతుంది అని ఉత్సాహపడుతున్నాను. నీ శిరస్సు వల్ల నాకు కార్యలాభం, నీకు శాశ్వత కీర్తి. ఈ దేహం యొక్క అశాశ్వతత్వం ఆలోచించి ఎలా చూస్తే అలా చేయి. నువ్వు విరక్తుడివని, దేహాభిమాన శూన్యుడివని, పరోపకారకానికి అవతరించిన వాడివని విని ఈ సాహసానికి కూరుతున్నాను. తదీచి మొదలగు వారు క్షణభంగురమైన తుచ్చ శరీరాన్ని వదిలి శాశ్వత కీర్తి దేహం దాల్చి పుణ్యలోకాలను అలంకరించు. ప్రదీపి పనులకు వారిలాగా నీ శిరస్సు కంటే నాకేమీ అక్కర్లేదు, తప్పకుండా నీ శిరస్సు ఇవ్వు, నీకు నమస్కారం అని ప్రార్థించు. దయామయుడైన శంకర యతీంద్రుడు తన పాదాల మీద పడ్డా తన యామయ్య, ఆర్య, నీ కోరిక విషయంలో నాకు కొంచెమైన అసూయ లేదు, సంతోషంతో నా శిరస్సు నీకు ఇస్తాను. ఎంత రక్షించినా కాలం ఆసన్నమైతే ఈ శరీరం నశించవలసిందే, కానీ నీచేది కాదు. నా సమాధిని నిర్జన ప్రవేశంలో ఏర్పరిచి రహస్యంగా నా శిరస్సు ఖండించి అగ్నిలోకి బహిరంగంగా ఈ పని చేయడానికి నేను సంపన్నిస్తాను, ఎందుకంటే నా శిష్యులు తెలిస్తే ఈ పనికి ఎంత మాత్రం అంగీకరించను అన్నా. ఆ మాటలకు కపాలుడికి చాలా సంతోషించి శంకరుడు నియమించినటువంటి సంకేతస్థలానికి వచ్చేటట్టు నేను నిశ్చయించి అక్కడికో పోయాను. ఈ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియనివ్వక శిష్యులందరినీ వారి పనులతో వారు ఎక్కడికో పోగా, ఎక్కడికెక్కడికో పోగా, సనందరు తెలుసుకుంటాడేమో అనే సందేహంతో శంకరుడు నిగూఢంగా ఉండగా చేతిలో త్రిశూలం, మెడలో కంకాళాల మాల, ఎర్రని కళ్ళతోటి కపాలుడికి వచ్చాడు. అతను చూసి శంకరుడు ఇంద్రియాలను ఉపసంహరించుకొని ఆత్మని పరమాత్మని సంధానం చేసుకుని గడ్డాన్ని మోకాళ్ళ కింద ఉంచి మోచేతులు ముడిచి ముఖం ఎత్తి కళ్ళు సగం మూసుకొని సమాధి చేత ప్రపంచాన్ని మరిచి ఉండగా కాపాలికుడు సంతోషంగా త్రిశూలం ఎత్తి అతని చంపడానికి ఏమి సందేహించకుండా కంఠాన్ని నరకబోతూ ఉండగా దైవ ప్రేరితమైన బుద్ధి చేత ధర్మపాలుడు ఎందుకు అక్కడికి వచ్చాడు. గురువు శిరస్సు నరకబోతున్న కాపాలికుడు చూసి తన ఇష్టదైవమైనటువంటి శ్రీ నరసింహస్వామి మంత్రం మంత్రపూర్వకంగా ధ్యానించాడు. అప్పుడు పెద్ద శబ్దమైంది. ఏమిటా అని దేవతలు తలడిల్లారు. సముద్రాలు అతలాకుతలమైపోయాయి. పద్మపాదుడు నరసింహరూపుడవుతూ వేగంగా ఉరికి శూలంతో తన గురుణ్ణి చంపడానికి సిద్ధపడిన కపాలికుడిని కొట్టకీల్చి ఆ శబ్దం విని అక్కడ ఉన్న శిష్యులందరూ తలడిల్లిపోతూ పరుగున అక్కడికి వచ్చి చచ్చిపడి ఉన్న కాపాలికుణ్ణి, నరసింహాకృతుల్లో ఉన్న పద్మపాదుని, సమాధిలో ఉన్న గురువుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటే శంకరుడు సమాధి చాలించి కళ్ళు తెరిచి జరిగిందంత శిష్యుల ద్వారా తెలుసుకుని పద్మపాదుని ఆవహించి ఉన్నటువంటి నరసింహమూర్తిని అనేక విధాలుగా స్తుతించాడు. రక్తవత్సలుడైన ఆ దైవం ఆ స్తోత్రాలతో శాంతించి ఉగ్రమూర్తిని ఉపసంహరించుకొని అంతర్ధానమైంది. శాంతుడై ఉన్న పద్మపాదుని చూసి శిష్యులందరూ ఆశ్చర్యపడిపోతూ, ఆర్య, నువ్వు దేవుని ఎలా ప్రసన్నం చేసుకున్నావు? ఈ కపటాన్ని ఎలా తెలుసుకున్నావు? ఈ దుర్మాత్మురాకుడు ఎవరు అని అతను అడిగాడు. అప్పుడు పద్మపాదుడు ఇలా చెప్పాడు, నేను పూర్వం ఒకప్పుడు అహోబల శైలానికి వెళ్ళాను. మీరు చూశారో లేదు, అహోబలం చాలా చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఒక అరణ్యంలో భక్తివశ్యుడైన నరసింహమూర్తిని గుర్తి తపస్సు చేశాను. అప్పుడు ఒక రోజు నా దగ్గరకు ఒక కిరాతక కుమారుడు వచ్చి, అయ్యా,
ఒక్కడివి కొండగోలో ఎందుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాను. నేను వాడి మౌన మాటలు పట్టించుకోకుండానే మౌనంగా పొమ్మని చేత్తో సన్నగిలి చేశాను. వాడు అందరితో కూడుకున్నా అప్పుడప్పుడు నాకు కనపడుతూ అడుగుతూనే ఉన్నాడు. ఒకనాడు నేను వాడితో, ఊరి నువ్వు మూఢజాతి వాడివి, పైగా బాలుడివి, నీలాంటి వాడికి మా లాంటి వాళ్ళు పలకరించడం ఉచితం కాదు. నేను ఈ అరణ్యంలో కంఠం పైనుంచి సింహం కింద మనిషి రూపుగల స్వామి ఒకడు ఉండాలి. అలాంటి వాడు ఎక్కడైనా చూస్తే చెప్పు, అతన్ని చూడాలని ఇక్కడ ఉన్నాను. అతను నాకు బంధువు, అతన్ని తీసుకురాగలవా అని పరిహాసంగా అడిగాను. అప్పుడు వాడు నవ్వుతూ, ఓహో ఈ పనికేనా ఇంత శ్రమ పడుతున్నావు, మొదట్లోనే చెప్తే అప్పుడే తీసుకురాకపోదునా? ఆయన నీ మరుగుదురు, తరచుగా మేము ఇద్దరం కలిసి ఆడుకుంటూ ఉంటాం, ఆయన ఉండే చోటు నాకు తెలుసు అన్నాడు. నేను వాడిని మాటలు నమ్మక, నువ్వు అతన్ని సామాన్యంగా అనుకుంటున్నావేమో కాబోలు, నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థమైందా? కంఠం వరకు మనిషి, శిరసు సింహం, అలాంటి వాడు నిజంగా చూసావా? నీకు ఎలా కనపడ్డాడు నిజం చెప్పు అని రెట్టించాడు. అందుకు వాడు, అయ్యా ఏం నాతో ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు, నీ మాట నాకు అర్థమైంది. మీరు అడిగిన వాడు నేను ఆడుకునేవాడే, సందేహం లేదు. ఎందుకు ఇప్పుడే పోయి తీసుకొస్తాను చూడండి అంటూ తటాలన లేచి అరణ్యంలోకి వెళ్ళి 2 గడియల్లో ఆ బాలు నరసింహమూర్తిని రథంతో కట్టి ముఖం మీద పెట్టుకుని నా వద్దకు తీసిచ్చి, ఇతనేనా నువ్వు అడిగిన అతను అన్నాడు. నేను ఆనంద ఆశ్చర్యాలతో శరీరం జర్జరించగా అష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి, నువ్వు ఎంత గొప్పవాడివి, గొప్ప దైవానివి, అలాంటి నువ్వు ఒక మూఢ బోయబాలిని బందీ అయ్యావా? వాడు పూర్వజన్మలో ఏ పుణ్యం చేశాడో అన్నాడు. ఆ మహాత్ము నవ్వు, వీడికి నా ఎందుగల భక్తి విశ్వాసాలు బ్రహ్మాదులకైనా లేవు, ఏకాగ్ర చిత్తంతో వీడు నన్ను ఆరాధించాడు, అందువల్లే నేను వీడికి వశమయ్యాను. నేను భక్తికి వశమైనట్టు తపోదాన యోగాదులకు కాను. నువ్వు నా భక్తులు అయ్యావు, అవసరమైనప్పుడు తలుచుకో, ప్రసన్నమై కోరిక తీరుస్తాను అని మానేవాడు. అప్పటి నుంచి అతను నాకు అభీష్ట దైవమై పిలిస్తే పలుకుతూ ఉంటాడు. ఇప్పుడు నేను అలాగే శత్రువత చేశాను అన్నాడు. శంకరుడు శ్రీశైలంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత శిష్యుడితో అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ దివ్యక్షేత్రంలో 3 రోజులు ఉండి మహాకాళనాథుని ఆరాధించి అక్కడ దగ్గరలో ఉన్న హరిశంకరం అనేటువంటి దివ్యస్థానానికి వెళ్ళి అద్వైత బుద్ధితో హరిహర స్తుతి చేశాడు. అక్కడి నుంచి మూకాంబిక ప్రవేశానికి వెళ్ళగా అక్కడ బ్రాహ్మణ దంపతులు మృతుడైనటువంటి కుమారుని కళేబరాన్ని ముందు పెట్టుకుని ఎంతో దీనంగా విలపిస్తూ ఉండాలని చూసి కరుణామయుడైన శంకరాచార్యులు సహించలేక, తాను వారికంటే ఎక్కువ విలపిస్తూ ఉంటే ఆకాశవాణి నీలాంది ప్రజ్ఞావంతుడు కూడా ఇలా సామాన్యుల్లా విచారించేమిటి అని అతను ఆమెను పలు విధాలా ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణ బాలుడు నిద్రలోంచి వెలుపునట్టుగా లేచిపోతున్నాడు. ఆ అద్భుతం చూసిన వారు శంకరాచార్యుని మహిమను ఎంతగానో కొనియాడారు. బ్రాహ్మణ దంపతులతో కూడి పుత్రుడితో కూడా ఇంటికి పోయాడు. శంకరుడు మూకాంబికను శుద్ధించి అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న శ్రీబలి అనే అగ్రహారానికి వెళ్ళాడు. అక్కడ వేద పండితులు, అహితాకు, వేల కొద్ది బ్రాహ్మణులు ఉన్నారు. వారు శంకరాచార్యుని గురించి విని ఉన్నారు కనుక అతను సగౌరవంగా ఆదరించి ఆహ్వానించి వినాకపాణి ఆలయానికి తీసుకువెడుతుంటే పురకాంతులు అతను ఎంతగానో కీర్తించారు. వినాకపాణి ఆలయంలో ఆర్యులారా, ఈ అగ్రహారంలో ఎందరో పండితులు ఉండి ఉండాలి. అద్వైత మార్గ నిరోధకుడైన పంతుడు ఎవరన్నా ఉంటే వారితో వాదించి వారి దురూహలు పోగొడతాను అనగా, అయ్యా ప్రభాకరుడు అనే పండితుడు ఒకడున్నాడు, అతను కర్మకాండ యందు ఆసక్తి కలిగి అనేక యజ్ఞాలను చేసి దేవతను తృప్తిపరిచాడు. అతడికి బోల్డ ఐశ్వర్యం ఉంది, కానీ లేకలేక కలిగిన పుత్రుడు పిచ్చివాడయ్యాడు కనుక ఇప్పుడు అతను ఆ చింతతో ఏ పనికి పూనుకోవడం లేదు అన్నారు వారు. అంతలోనే ప్రభాకరుడు కొడుకుతో వచ్చి అతని పాదాలకు నమస్కరించాడు. తన కుమారుడి చేత కూడా అతనికి నమస్కరింపజేశాడు. శంకరుడు అతను సాదరంగా, ఇది హస్తామలకుడి కథ, శంకరుడు అతను సాదరంగా నిలవనెత్తి, ఎందుకొచ్చారు అని వారు రాక కారణం అడిగాడు. అర్యా వీడు నా కుమారుడు, వీడికి 13 ఏళ్ళు దండే, పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు, ఎవరితోనే మాట్లాడు, ఎవరు పలకరించినా పలకడు, రూపము తేజము మాత్రం అద్భుతంగా ఉన్నాయి, అక్షరాభ్యాసమైనా చేయలేదు, ఇది గ్రహదోషము, పూర్వకర్మ ప్రారంభము తెలియటం లేదు, ఆడుకునేందుకు వెళ్ళడు, వాళ్ళు వీడు కొట్టినా కోపగించదు, ఎన్ని వైద్యాలు చేయించినా, రక్షలు కట్టించినా, జపాలు చేయించినా, సిద్ధుల గురించినా ప్రయోజనం లేదు. నీ అద్భుత చర్యలు విన్నాను, నీ కటాక్షం వీడి మీద ప్రసారింపచేస్తే వీడి మాంద్యం వదిలిపోతుంది, ఆత్మ నువ్వు వీడి శిక్షుడుగా అనుగ్రహించు అని ప్రార్థించాను. అప్పుడు ఆ శంకరుడు ఆ బాలుని చూసి, దిబ్బక నువ్వెవరివి,
జడుల్లో ఇంటి ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. గురువా, నేను చదువును కాను అంటూ ఆసుకవిత్వంగా 12 శ్లోకాలు రచించి చెప్పాడు అత్తలాడు. పరమాత్మ తత్వాన్ని తేటతెల్లంగా చేసే ఈ శ్లోకాలను కాసమేళక శ్లోకాలని, వీటిని ఉపదేశం లేకనే రచించడం వల్ల ఆ బ్రాహ్మణ కుమారుడికి హస్తామలకుడని పేరు వచ్చింది. అక్షరమైనా తెలియని వాడు అలా శ్లోకాలు రచించడం చూసి ఆదిశంకరాచార్యుడు అనుగ్రహమే అని అందరూ నిశ్చయించారు. తర్వాత శంకరాచార్యుడు ప్రభాకర్ని చూసి, నీ కుమారుడు నీ దగ్గర ఉండడానికి అర్హుడు కాడు, దీంతో నీకేం ప్రయోజనం, వీడు పూర్వస్మృతిని అభ్యసించడం ద్వారా సర్వము తెలుసు, అందుకే లోకంలోని అజ్ఞానాన్ని గురించి చింతిస్తూ జడులు మాదిరిగా ప్రవర్తించాడు. తన శరీరాన్ని అరువుగా భావించి వీడికి దేనియందు మహత్వం లేదు, వీడిని నేను తీసుకుపోతాను కొంచెం అన్నాడు. ప్రభాకరుడు సంతోషించి తన కుమారుని అతని శిష్యుడిగా చేశాడు. శంకరుడు అతనికి బ్రహ్మభావం ఉపదేశించి హస్తామలకుడు అనే పేరు పెట్టి తన ప్రధాన శిష్యులలో చేర్చుకున్నాడు. అక్కడి నుంచి శృంగగిరి అని, శృంగేరి అని ప్రసిద్ధిగాంచిన పవిత్ర క్షేత్రం చేరుకుని తను రచించిన భాష్యం మొదలైన గ్రంథాలను చదివించి వ్యాప్తి చేశాడు. ఆ పుణ్యస్థలంలో శారదాంబు నిలుపుటకు ఉత్సాహం కలిగి ప్రసాదం కల్పించి బ్రహ్మాది దేవతను కూడా వందనీయమైన మహాదేవిని ప్రార్థించాడు. ఆ మఠంలో శారదకు విద్యాపీఠ పూజ కావించడానికి తన శిష్యుల్లో ప్రధానుడైన సురేశ్వరుని అధ్యక్షుడిగా నియమించాడు. ఆ శారదాంబ మునుపు చేసిన ప్రతిజ్ఞను పాటిస్తూ ఇప్పటికీ శృంగేరి పీఠంలో భక్తుల అభీష్టాలు తీర్చే కల్పవృక్షమని ఇలా ఇప్పటికీ కూడా ఉన్నాయి. శృంగేరి పీఠం శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠం. మనకి ఆశ్చర్యం కలిగించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడికేనా, ఎక్కడ కాశీ, ఎక్కడ శృంగేరి, ఎక్కడ శ్రీశైలి, ఇది మామూలుగా మనం ఊహించడానికి, మనం ఇప్పుడు ఇన్ని సౌకర్యాలున్నా ప్రయాణం చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తానే, అలాంటిది నడుచుకుంటూ ఎలాగా అంతంత దూరాలు ప్రయాణం చేశారు, వారి సంకల్పాలు ఏంటో, వారి సిద్ధులు ఏంటో మనకి అర్థం కాదు. తర్వాత కథ తోటకాచార్య కథ. శంకరాచార్యులు శృంగేరిలో ఉండగా ఒకనాడు బ్రహ్మచారుడు వచ్చి, మహాత్మ, నేను మూఢుడిని, విద్యావిహీనుడిని, పశుప్రాయుడిని, నా పేరు ఆనందగిరి అంటారు. విద్య లేని వారిని అందరినీ శిష్యులుగా స్వీకరించి విద్వాంసులు చేశావని నీ ఖ్యాతి విని నేను ఆశ్రయింప వచ్చాను, నన్ను శిష్యుడిగా అనుగ్రహించి రక్షించు అని అనేక విధాల ప్రార్థించాడు. శంకరుడు చిరునవ్వు అతను అంగీకరించాడు. అది మొదలు ఆ శిష్యుడు గురువు కూర్చుంటే కూర్చుంటాడు, నిలబడితే నిలబడతాడు, గురువు నడిస్తే నడుస్తాడు, పడుకుంటే పాదాలు ఇస్తాడు, ఛాయలా అతను అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాడు. శంకరాచార్యులు అతని మనసులో ఎంతో మెచ్చుకున్నాడు. ఒకనాడు అతను మఠంలో కూర్చుని శిష్యులకు పాఠం చెప్పబోతూ ఆ బ్రహ్మచారి ఎక్కడా అని అడిగాడు. అతను, నేను శాటి వస్త్రాలు ఉతకడానికి తుంగభద్రకు వెళ్ళాను, పాఠం చదివేవాడు అయిపోతుందని నేను నా పనికి తొందరగా చేసుకుని వచ్చాను. వాడు ఉతికిందే ఉతుకుతూ కాలం గడుపుతూ పాఠం చదవడానికి రమ్మని పిలిస్తే ఇదిగో అదిగో అంటూ నన్ను 2 గడియలు నిలబెట్టేశాడు. వాటికి పని మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండదు అన్నాడు ఆ శిష్యుడు. శంకరుడు వాడి కోసం ఎదురు చూస్తూ పాఠం చెప్పడం 2 గడియలు ఆపేశాడు. అప్పటికీ వాడు రాలేదు. పద్మపాదం లేచి, స్వామి, ఏమీ తెలియదు, ఊరికే వినడమే గాని గ్రహణ శక్తి కొంచెమైనా లేదు, శబ్దాలైనా రావు, అలాంటి మూఢుడికి పాఠం మా పాఠాలు వినడం వల్ల ప్రయోజనం ఏముంది, మాకు చెప్పేయండి అన్నాడు. శంకరుడు అతని గర్వాన్ని పరిహసించే ఉద్దేశంతో, పద్మపాద, వాడి సమర్థత ఏం తెలిసి నువ్వు ఇలా అన్నావు, వాడు విద్యలలో మీకంటే అధికుడు, కవి, వక్త, జ్ఞాని, అంతర్ముఖులు అవడం వల్ల వాడి మహిమ మీకు తెలియలేదు, వచ్చిన తర్వాత పరీక్షను చూడండి అంటూ ఉండగానే ఉక్కిన బట్టలు భుజం మీద వేసుకుని ఆనందగిరి వచ్చాడు. అతన్ని చూసి గురువు, గిరి, పాఠం చదవాలి, వేగంగా రా, బట్టలు తర్వాత ఆరవేద్దు గాని అన్నవాడు బట్టలు ఆరవేసి అక్కడికి వచ్చాడు. అప్పుడు శంకరుడు వాడి మనసు చేత 14 విద్యలు వచ్చేటట్లు అనుగ్రహించాడు. అప్పుడు వాడు అఖిల విద్యా ప్రవీణుడై చేతులు జోడించి శంకరాచార్యుని శ్లోకాలతో స్తుతించాడు. అద్వైత మతం ప్రతిపాదించే ఆ వృత్తాలు విని మిగిలిన శిష్యులు తెల్లబోయి చూస్తూ అది గురువుగారి మహిమ తప్ప మరి ఏదీ కాదని సిగ్గుపడి ఊరుకున్నారు. శంకరుడు వాడికి తోటకాచార్యులు అని పేరు పెట్టి తన ప్రధాన శిష్యుల్లో చేర్చుకున్నాడు. పద్మపాద, సురేశ్వర, హస్తామలక, తోటకాచార్యులు 4 ధర్మార్థ కామ మోక్షములని, ముక్తి భేదాలని, బ్రహ్మ ముఖాలని విద్వాంసులు వర్ణిస్తారు. అలాంటి శిష్యులతో శంకరుడు శృంగగిరి అందు నివసిస్తూ భాష్య వ్యాపకం చేస్తూ ఉండగా
భారతీ పీఠస్థుడైన సురేశ్వరుడు శంకరుడిని నమస్కరించి, మహాత్మ, మీ వల్ల నేను పరమార్థోపదేశం వహించి కృతార్థులయ్యాను. మీరు రచించిన శారీరక సూత్ర భాష్యానికి స్వార్థకం చేయాలని నాకు ఉత్సాహం ఉంది. నిజానికి దాన్ని చూడడానికైనా నాకు సమర్థం లేదు, అయినా మీ కటాక్షంతో యథాశక్తి చేస్తాను, అనుగ్రహిస్తారా? శంకరుడు తన అంగీకారం తెలిపి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన పద్మపాదులు మొదలైన శిష్యులు గురువుతో రహస్యంగా, గురుమయ్య, తమ భాష్యానికి సురేశ్వరుడు వార్తికం రాయమని ఆరాధించినట్లు ఉన్నాం. దానివల్ల మన మనోరథం సఫలం కాదు. ఈ సురేశ్వరుడు కర్మే స్వర్గ నరకాది ఫలమిస్తుందని వాదిస్తూ యుక్తి చేత పరమేశ్వరుని నిరాకరించాడు. సురేశ్వరుడు పుట్టింది మొదలు కర్మల యందు ప్రీతి కలిగి కర్మలను చేసిన తర్వాత స్వర్గాది ఫలాలను పొందండి అని బోధించారు. కనుక మీ భాష్యానికి వార్తికం రచించిన కర్మపరంగానే సూచిస్తాడు. సన్యాసి కదా అని కర్మపరత్వం చెప్తాడా అంటే కర్మపరత్వాన్ని చెప్తాడా అంటే అతను బుద్ధిపూర్వకంగా సన్యాసాన్ని స్వీకరించిన వాడు కాదు. వాదంలో ఓడి ఆ నియమం స్వీకరించాడని మీకు తెలుసు, కాబట్టి అతని ఎందు విశ్వాసం ఉండకూడదు. అతని చే వార్తికం రచింపచేయడం మీ ఎదుగంగా సరి రచింపచేయడం మంచిది కాదు. మీ శిష్యుల్లో ప్రధానుడైన పద్మపాదుని సామర్థ్యం మీకు ఎదురుంది కాదా? ఎరుగంది కాదు కదా. అతనే మీ భాష్యానికి టీకా రచించాడు. లేదా ఉగ్రమైన తపస్సు సరస్వతిని ప్రసన్నురాలు చేసుకున్న ఆనందగిరికి అప్పగించాడు అని అంటూ ఉండగా పద్మపాదుడు అక్కడ ఆర్య, మీ కృప వల్ల అస్తామణికి 14 విద్యలు తెలిసాయి. అతను మీ భాష్యానికి వార్తకం చేయడానికి అర్హుడు కాదు. కర్మప్రియుడైన సురేశ్వరుడిపై మీకు ఎందుకు అలా అనుగ్రహం కలగాలి అని అడిగాడు. శంకరాచార్య చిరునవ్వు నవ్వుతూ, అస్తామరుడు అతడివాడే, కానీ అతని ప్రచారం కొంచెమైనా లేదు. బాల్యంలో ఇతను ఏమి చదవలేదు. నేను మీ శిరస్సు మీద చేయి వేసి నువ్వెవడవని అడిగేదాకా శ్లోకాలు చదివాడు. నీకు దీనికి ఒక కారణం స్వామి, ఇతనికి బోధ లేకుండా ఇలాంటి ప్రజ్ఞావంతుడు ఎలా అయ్యాడో చెప్పండి అని అడిగాడు. ఇదండి ఇవాళ మనం చదివినటువంటి కథ. మనం రేపు అస్తామరుడి పూర్వ కథ చదువుతాము. మరి వాటితో ఇది ముగిద్దాం. అష్టామలకుడు అంటే చేతిలో ఆమలక ఉంటే ఉసిరికాయ అని మనకి, ఇది చేతిలో ఉసిరికాయ ఉంది అంటే మనం నోట్లో పెట్టేసుకోవడమే, ఇంకా వేరే అడ్డాలు ఏమి ఉండవు. అంటే అంత తేలికగా మన చేతిలోకి వస్తుంది అనేటువంటి అర్థంతో అష్టామలకుడు అనేటువంటి. మరి వీరి కథ మనం రేపు చదువుదాం. మనకు సెలవు.